నమస్తే, ఇది పీబీసీ ప్రపంచం. ఇస్లామిక్ స్టేట్గా చెప్పుకునే మిలిటెంట్లకు, తాలిబన్లకు మధ్య రగులుతున్న ఆఫ్ఘనిస్తాన్, డార్జాబ్ జిల్లా నుంచి బీబీసీ ప్రత్యేక కథనం. హలో, నా పేరు వెంకట్రామన్ వేదుల. ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుత స్థితిపై బీబీసీ ప్రత్యేక కథనంతో పాటు బీబీసీ ప్రపంచంలోని ఈనాటి ఇతర ముఖ్యాంశాలు. లాస్ వేగస్ దారుణంపై కొనసాగుతున్న విచారణ, నిందితుడు పిచ్చిపట్టిన వ్యక్తి అన్న ట్రంప్, గన్ కల్చర్పై మళ్లీ మొదలైన చర్చ. మైక్రోసాఫ్ట్ కాదు, మా ఉత్పత్తులను ఉపయోగించేవారు కూల్గా ఉండాలి, సీఈఓ సత్యనాదళ్లతో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ. పెద్దలకు తీర్చే పెళ్లిళ్లకు ఒక్క ఆటతో చెక్, సరికొత్త గేమ్తో ఆకట్టుకుంటున్న పాకిస్తానీ యువతి. వీటితో పాటు మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చింది బీబీసీ ప్రపంచం. లాస్ వేగస్ దుర్ఘటన జరిగి 24 గంటలు దాటినా ఇప్పటి వరకు నిందితుడు ఎందుకు కాల్పులు జరిపాడన్న విషయంపై పోలీసులకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ ఘటనలో మొత్తం 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎవరు ఈ దారుణానికి పాల్పడ్డారన్న విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. పోలీసులు హోటల్కు చేరుకునే సమయానికి అనుమానితుడిగా భావిస్తున్న స్టీఫెన్ ఫెడాక్ కాల్పులు జరుపుతూ కనిపించాడు. ఇక ఫెడాక్ విషయానికి వస్తే, 64 ఏళ్ల ఈ వృద్ధుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని నెవాడా అధికార వర్గాలు చెబుతున్నాయి. అటు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వర్గాలు కూడా ఈ ఘటన వెనుక ఎలాంటి విదేశీ శక్తుల హస్తం లేదని స్పష్టం చేశాయి. దీంతో తామే ఈ దాడికి పాల్పడ్డామంటున్న ఐఎస్ వాదనలు పసలేకుండా పోయింది. అయితే ఆయన ఇంట్లో 23 తుపాకులు కనిపించాయి. వేలాది బుల్లెట్లను పోలీసులు కనుగొన్నారు ఈ ఇంట్లో. ఇవి ఘటనాస్థలంలో దొరికిన తుపాకులకు అదనం. అయితే ఆయన తండ్రి బ్యాంకు దోపిడీలు చేసే వ్యక్తిగా ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్టులో కూడా ఉండేవారు. అయితే అమెరికా అధికారులు రాయిటర్స్ వార్తా సంస్థకు చెప్పిన కథనం ప్రకారం ఫెడాక్కు మానసిక సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది. పేకాట ఆడే అలవాటు కూడా ఫెడాక్కు ఉంది. మారిలో డాన్లీ అనే మహిళతో కూడా ఆయనకు పాటు ఉండేవారని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఆమె జపాన్లో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతానికైతే కాల్పుల ఘటనతో ఆమెకు ఎటువంటి సంబంధం ఉన్నట్టు కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం నిందితుడు ఒక ఉన్మాది అంటున్నారు. అతను వ్యాధిగ్రస్తుడు, అతను పిచ్చి పట్టిన వ్యక్తి. పోలీసులు అతని నుంచి వివరాలు రాబట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బీబీసీ ప్రతినిధి గ్యారీ డొనాహ్యూ ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడల్లా తుపాకుల వాడకంపై చర్చ జరగడం సర్వసాధారణం అంటున్నారు. ఎంతమంది చనిపోయారన్నది కాదు ముఖ్యం, ఈ పరిస్థితికి కారణాలు ఏమిటన్నది ముఖ్యం. ఇవాళ ఎంతోమంది మరణించారు, ఎంతోమంది విస్మయానికి గురయ్యారు, విషాదంలో కూరుకుపోయారు. రేపు ఇలాంటిదే మరో సంఘటన సంభవించవచ్చు, అప్పుడు మృతుల సంఖ్య 69 వరకు ఉండొచ్చు. మరో వారం గడిచాక మరో దుర్ఘటనలో 79 మంది చనిపోవచ్చు. మరణించిన వారి సంఖ్య ప్రాతిపదికన వాదనలు చేయాల్సిన పని లేదు. నాకు తెలిసి ఇప్పటికే ఈ విషయంపై స్పష్టమైన వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికన్లు ఆయుధాలు కలిగి ఉండేందుకు అనుమతిస్తున్న 2వ రాజ్యాంగ సవరణను పూర్తిగా సమర్థించేవారు ఒకవైపు ఉన్నారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ వంటి బలమైన లాబీ సంస్థలు ఈ హక్కును కాపాడేందుకు చాలా సమయాన్ని వెచ్చిస్తున్నాయి. మరోవైపు ప్రజలు ఆయుధాలు కలిగి ఉండడాన్ని పూర్తిగా రద్దు చేయాలని కొందరు, నియంత్రించాలని మరికొందరు వాదిస్తున్నారు. అయితే ఎవరు ఆయుధాలు కొనుక్కోవచ్చు, ఎలాంటి ఆయుధాలు కొనుక్కోవచ్చు అనే విషయంలో నియంత్రణలు ఉండాలంటున్నారు. నిజంగానే AR-15 రైఫిల్ ఎవరికైనా అవసరమా? విజయాల నుంచి స్ఫూర్తిని పొందుతూ, వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళుతున్నాం. మా ఉత్పత్తులు ఉపయోగించే వినియోగదారులు కూల్గా ఉండాలన్నదే మా ఫిలాసఫీ. కళలు కనాలి, వాటిని నిజం చేసుకునేందుకు సరిహద్దులు దాటి ఎదగాలి అంటున్న తెలుగుతేజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల బీబీసీ ప్రతినిధి యాల్దా హకీంకి ఇచ్చిన ఇంటర్వ్యూ. మైక్రోసాఫ్ట్లో మేము కూల్గా ఉండాలి అనుకునే కన్నా ముందు మా ఉత్పత్తుల్ని ఉపయోగించే వినియోగదారులు కూల్గా ఉండాలని కోరుకుంటాను. ఉదాహరణకి, మేము అభివృద్ధి చేసిన మొదటి ఉత్పత్తి ఆల్టర్ బేసిక్ ఇంటర్ప్రిటర్. అదొక సాఫ్ట్వేర్, దాన్ని ఉపయోగిస్తూ ఇతరులు కొత్త టెక్నాలజీ తయారు చేసుకోగలుగుతారు. కృత్రిమ మేధస్సుకి సంబంధించి మైక్రోసాఫ్ట్ మళ్ళీ బరిలోకి దిగినట్లే కనిపిస్తోంది, అందులో ఎటువంటి సవాళ్లు ఉన్నాయంటారు? ముందుగా మేము చేయాల్సిన పని ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శక్తిని గుర్తించాలి, అది ప్రజలకి ఉపయోగపడే విధంగా తయారు చేయాలి. Embellish the capabilities of humans.
With any new technology, you will always have these unintended consequences. ఎటువంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అయినా మనకి రకరకాల సమస్యలు సవాళ్లు ఎదురవుతుంటాయి. మనం పరిమితుల్ని అధిగమించాలి, అదే సమయంలో విలువల్ని కూడా కాపాడాలి. వాటిలో ముఖ్యమైనది ప్రైవసీ. ఎటువంటి చట్టాలు వ్యక్తిగత గోప్యతని కాపాడతాయి అనేది గుర్తించాలి. అదే సమయంలో జాతీయ భద్రత వంటి విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇదే విషయంలో దేశ విదేశాల్లో చట్టాలని ఇంకా ఆధునీకరించాలి. భారత సంతతికి చెందిన వారే ఎక్కువ అమెరికాలో సీఈఓలుగా రాణిస్తున్నారు ఎందుకు? I'm not an expert in sort of the diaspora and all. ఈ విషయం వివరించేందుకు నేనేమీ పెద్ద నిపుణుడినైతే కాదు, కానీ నా పుస్తకం హిట్ రిఫ్రెష్లో రాసినట్లు నేను అమెరికాలో రెండు ముఖ్యమైన అంశాల వల్ల ఎదిగిన వ్యక్తిని. అందులో ఒకటి, నేను పెరిగిన ప్రాంతాల్లో అమోఘమైన సాంకేతికత అభివృద్ధి చెందడం, అది చూసి నేను అందులో భాగస్వామిని కావాలి అని కలలు కనడం. రెండోది అమెరికాలోని వలసల విధానం, దానివల్ల ఇక్కడికి వచ్చి నా కళని నేను నిజం చేసుకోగలిగాను. అందువల్లే 90వ దశకంలో ఇక్కడ సిలికాన్ వ్యాలీలో కొత్త కొత్త కంపెనీలు మొదలవుతున్న దశలో నాలాగా చాలా మంది భారతీయులు ఇక్కడికి వచ్చారు. కొద్దిగా అదృష్టం కూడా కలిసి వచ్చింది. 100 కోట్ల మందికి పైగా జనం ఉన్న దేశంలో నాలాగా కలలు వినేవాళ్ళు చాలా మంది ఇక్కడికి రాగలిగారు. బీబీసీ ప్రపంచంలోని మరిన్ని విశేషాలు. ఆఫ్ఘనిస్తాన్లో స్వయం ప్రకటిత ఐఎస్, తాలిబాన్లు ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్న యుద్ధం, బీబీసీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. తుఫాను సహాయంపై విమర్శల నేపథ్యంలో పోర్టోరికోలో ల్యాండ్ అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇంకా అస్తవ్యస్తంగానే కరేబియన్ ద్వీపం. ఈ వివరాలన్నీ ఒక చిన్న బ్రేక్ తర్వాత మీకు అందిస్తున్నాం. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నేను వెంకట్రామన్ వేదుల. ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నో ఏళ్లుగా సాగుతున్న యుద్ధం, స్వయం ప్రకటిత ఇస్లామిక్ స్టేట్ రాకతో మరింత సంక్లిష్టంగా మారింది. ఐఎస్, తాలిబాన్లు ఇటు ప్రభుత్వాల మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది సామాన్య పౌరులు చనిపోతున్నారు. బీబీసీ ఉజ్బెక్ ప్రతినిధి ఫిరోజ్ రహీమీ ఆఫ్ఘనిస్తాన్లోని ప్రమాదకరమైన ప్రాంతాలలో ఒకటైన డార్జాబ్ జిల్లా నుంచి అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం. ఇవి ఆఫ్ఘనిస్తాన్లోని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతానికి సంబంధించిన అరుదైన చిత్రాలు. అక్కడి ప్రభుత్వానికి, తాలిబాన్లకు మధ్య కొన్నేళ్లుగా యుద్ధం జరుగుతోంది. కొత్తగా ఇప్పుడు స్వయం ప్రకటిత ఇస్లామిక్ స్టేట్ ఈ ప్రాంతంలో దాడులు ప్రారంభించింది. డార్జాబ్ జిల్లాలో చాలా ప్రాంతాలను ఇస్లామిక్ స్టేట్ ఆక్రమించుకుంది. ఇక్కడి ప్రజలు వేల సంఖ్యలో సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఈ ప్రాంతంలోకి వెళ్లడం చాలా ప్రమాదకరం. ఇక ఇంతకన్నా ముందుకు వెళ్లడం సాధ్యం కాలేదు. హుమైరా, ఆమె వదిన కూడా ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయిన వారిలో ఉన్నారు. ఆమె భర్త ఇక్కడ స్థానికంగా రెండు మిలిటెంట్ గ్రూపులతో పోరాడేవారు. అయితే కొన్ని వారాల కిందట ఆయన పట్టుబడ్డారు. ఆహారాన్ని, ఆయుధాలను తరలించే ఓ వాహనంలో నా భర్త వెళ్తున్నప్పుడు ఐసిస్ ఆయుధులు చుట్టుముట్టి పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు. కాలిన మృతదేహం చాలా రోజులు అలాగే రోడ్డు మీదే ఉంది. ఐసిస్ వాళ్ళు మా ఇంటిపై దాడి చేశారు, ఇంటిని తగులబెట్టారు, ఇల్లంతా ఖాళీ బూడిదైపోయింది. మేమందరం భయంతో పారిపోయి వేరే చోట తలదాచుకున్నాం. స్థానికంగా ఉన్న లీడర్లు తరచుగా గ్రూపులు మారుస్తుండటంతో ఈ ప్రాంతాన్ని మరింత ప్రమాదకరంగా మార్చేస్తోంది. షీర్ మొహమ్మద్ నాయకత్వంలోని సాయుధ బృందాలు అటు తాలిబాన్లతో ఇటు ఇస్లామిక్ స్టేట్తోనూ పోరాడుతోంది. ఈ పోరాటంలో ఆయన చేయి తెగిపోయింది. గత 3 నెలల్లో మా ఊర్లో 60 మంది చనిపోయారు. మా మీద దాడి జరిగినప్పుడు మా కమాండర్లు ప్రభుత్వాన్ని సాయం అడిగారు. మా వాళ్ళని హెలికాప్టర్ ద్వారా రక్షించమని కోరారు. స్థానిక నేతలకు సహాయం అవసరం. ఇక్కడి గవర్నర్తో సహా చాలా మంది అధికారులు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయారు. ప్రస్తుతం దార్జాబ్లో ప్రభుత్వం లేదు. వాయు మార్గంలో మాత్రమే మా జిల్లాకి సురక్షితంగా చేరుకోగలం. దారి పొడవునా ఐసిస్, తాలిబాన్లు దాదాపు 50 చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసుకున్నారు. దార్జాబ్కు వెళ్లే మార్గం చూడగానే అక్కడ పరిస్థితులు అర్థమవుతాయి. ఒకప్పుడు రోజు ఈ రోడ్లో అనేక కార్లు కనబడేవి. కానీ ఇప్పుడు ఐసిస్, తాలిబాన్ల వల్ల అక్కడకు ఎంతో అవసరం ఉంటే తప్ప ఎవరూ వెళ్లరు. ఈ ప్రాంతం మీద ఐసిస్ కనుక పూర్తి పట్టు సంపాదిస్తే ఉత్తర భాగంలో 3 ముఖ్యమైన ప్రాంతాలను వారు ఆక్రమించుకున్నట్టు అవుతుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో ప్రజలు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతోంది.
ఇప్పుడు ఈనాటి మరికొన్ని ముఖ్యమైన వార్తలు ఏమిటో చూద్దాం. పిఎంఎల్ఎన్ పార్టీ అధినేతగా నవాజ్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం పాకిస్తాన్లో పిఎంఎల్ఎన్ అధికార పార్టీ 4 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ప్రధానిగా ఉన్న సాహిద్ ఖాన్ వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా షరీఫ్ నేతృత్వంలోని తమ పార్టీకే ప్రజలు అధికారం కట్టబెడతారని ఆశాభావం వ్యక్తం చేసినట్లు బీబీసీ ఉర్దూ తెలిపింది. బ్రిటన్లోని పరిశోధకులు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా యూనివర్సల్ ఫ్లూ వ్యాక్సిన్ని వాడుకలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. 65 ఏళ్లకు పైబడి వయసున్న సుమారు 500 మందిపై ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఫ్లూ వ్యాధిని ఎలా ఎదుర్కొంటారో పరీక్షించడమే శాస్త్రవేత్తల లక్ష్యం. 3 ఏళ్లలో మొట్టమొదటిసారిగా పాలస్తీనా మంత్రివర్గం గజాలో సమావేశమైంది. గజా ప్రాంతం దాదాపు పాలస్తీనా అధీనంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 10 ఏళ్లుగా హమాస్కు ఫతాల మధ్య కొనసాగుతున్న వైరానికి ఫుల్ స్టాప్ పెడదామని ప్రధాని రామీ హమాదుల్లా తన తొలి ప్రసంగంలో తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి క్రితం పోర్టోరికో చేరుకున్నారు. అంతకుముందు అమెరికా ప్రభుత్వం నుంచి అందుతున్న మద్దతు అమాంతం పెరిగిందని పోర్టోరికో గవర్నర్ రికార్డో రెసల్లో అన్నారు. ప్రస్తుతం పోర్టోరికోలో సగభాగానికి తాగునీటి సరఫరా పునరుద్ధరించామనుకున్నానని చెప్పారు. ఇది కరేబియన్ ద్వీపం. ఈ ద్వీపం పోర్టోరికో. ఇక్కడ 2 వారాల కిందట హరికేన్ మరియా విధ్వంసం సృష్టించింది. 3 వారాల్లో కరేబియన్ను అల్లాడించిన 3వ తుఫాను ఇది. ఇక్కడ సరిగ్గా జరిగిన విధ్వంసంలో ఒక భాగం తాగునీరు, విద్యుత్, టెలిఫోన్ సర్వీసులు దెబ్బతిన్నాయి. ఇంకా చాలామంది చీకట్లోనే మగ్గుతున్నారు. మరియా విధ్వంసం విషయంలో వెంటనే స్పందించలేదని అధ్యక్షుడు ట్రంప్ మీద విమర్శలు కూడా వెలువెత్తాయి. ఇక ఈ ద్వీపం దక్షిణ తీరంలో ఉన్న ఫాన్సేలో జరిగిన విధ్వంసం సహాయక చర్యలపై మా ప్రతినిధి అలీం మక్బూల్ అందిస్తున్న ఈ రిపోర్ట్. లూసియానో డెల్గాడో తన ఇంటిలోని గదుల్ని చూపిస్తున్నారు. మరియా హరికేన్ విరుచుకుపడి అంతా తుడిచిపెట్టేక ముందున్న పరిస్థితి వేరు. ఇప్పుడక్కడ ఊహించుకోవడమే మిగిలింది. నమ్మశక్యం కానిదేంటంటే ఈ ఇల్లు ధ్వంసం అవుతున్నప్పుడు లూసియానో ఆయన భార్య ఇంట్లోనే ఉన్నారు. లివింగ్ రూమ్లో ఇరుక్కుపోయారు. కొన్ని గంటల తర్వాత అదృశ్యవశాత్తు తప్పించుకోగలిగారు. ఆ ద్వీపానికి అమెరికా నుంచి సహాయ బృందాలు వచ్చాయని తెలిసినా వారికి మాత్రం ఇంకా సహాయం అందలేదు. అమెరికా సహాయక బృందాలను మేము చూడలేదు. మొత్తం సహాయక చర్యలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లుంది. అయితే పట్టణంలో మరోవైపు రాజధాని సాన్ హువాన్కు 2 గంటల దూరంలో ఉన్న ఒక వృద్ధాశ్రమానికి అమెరికా సైన్యం, అత్యవసర సేవల విభాగాల ఉద్యోగులు చేరుకున్నారు. మెట్లెక్కడానికి కష్టపడుతూ కనిపించారు డెర్మిస్ అపాంటే. ఇది దారుణమైన పరిస్థితి. తినడానికి ఏమీ లేదు, తాగడానికి ఏమీ లేదు, అసలేమీ లేదు. అమెరికా సహాయ బృందాలు కొందరు ఇళ్లకు మాత్రమే వెళ్ళగలిగాయి. డెర్మిస్ పొరుగుంటి వ్యక్తి ఆర్లాండో ఆ కొందరిలో ఒకరు. కానీ ఆయన కూడా అమెరికా స్పందన పట్ల కోపంగా ఉన్నారు. మేము అమెరికా రాష్ట్రం అయితే ఒక వస్తువును చూసినట్లు కాకుండా మమ్మల్ని వేరుగా చూస్తుండేవారు. వృద్ధాశ్రమాన్ని సందర్శించిన తర్వాత అమెరికన్లు పట్టణాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ అన్నీ కోల్పోయిన వారికి పొరుగున ఉన్నవారు తమకు తోచిన సహాయం అందిస్తున్నారు. చర్చి కూడా దుస్తులు, ఆహారాన్ని అందిస్తోంది. బీబీసీ ప్రపంచంలోని మరిన్ని విశేషాలు. పెద్దల కుదిర్చే పెళ్లి ఈ తరానికి బోరు కొట్టేస్తోందా? ఇష్టం లేని అమ్మాయిలు ఏం చేస్తున్నారు? పాకిస్తానీ యువతి ఆడుస్తున్న ఒక ఆట కథ. అలాగే యునాన్ రాష్ట్రంలోని డాలీ లేక్లో రిసార్ట్లు మూసేస్తున్న చైనా, అదెందుకు? ఆ వివరాలన్నీ ఒక చిన్న బ్రేక్ తర్వాత మీకు అందిస్తాం. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నేను వెంకట్రామన్ వేదుల. ఆర్థికంగా 1980ల నాటి నుంచి శరవేగంగా దూసుకుపోతున్న చైనా ఎన్నో విజయాలు సాధించింది. ఆర్థిక ఫలాలతో కోట్లాది మంది పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచింది. అయితే ఈ అదుపులేని విస్తరణతో ఆ దేశం కొత్త సమస్యలను కూడా కొని తెచ్చుకుంది. ముఖ్యంగా పర్యావరణ సమస్యలు జటిలంగా మారాయి. ఫలితంగా నైరుతి యునాన్లోని డాలీ పట్టణంలో ఉన్న అన్ని రిసార్ట్లను అధికారులు మూసివేశారు. ఇలా చేయడం ఎవరికీ కూడా నచ్చడం లేదు. డాలీ ప్రభుత్వ పరిశోధకులు జే యుబావో, ఓ హోటల్ యజమాని యాంగ్ జుక్సియాంగ్లను కలిసి బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇది నైరుతి చైనాలోని యునాన్ రాష్ట్రంలోని ఎరహై సరస్సు. ఈ తీరానికి పర్యాటక రంగంలో ఉత్థాన పతనాలేమిటో బాగా తెలుసు. కొన్నాళ్ల కిందట ఈ ప్రాంతం తన ప్రకృతి సౌందర్యంతో వేలాది మంది పర్యాటకులను ఆకర్షించింది. ఇక్కడి షున్గ్వాంగ్ ప్రాంతానికి దాని సౌందర్యమే ఇప్పుడు శాపంగా మారింది. రద్దీ పెరగడంతో ఈ స్వర్గసీమను పర్యాటక తాకిడి నుంచి కాపాడాల్సి వచ్చింది.
అందుకే చైనా అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. హోటళ్లు మూసివేయడంతో ఇప్పుడు ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది. ఇది మా జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో మేం హోటళ్లలో పనిచేసేవాళ్ళం, ఇప్పుడు మా ఉపాధి పోయింది. వ్యాపారాలు చేయకుండా నిషేధం విధించడంతో ప్రజల ఉపాధి దెబ్బతింటుంది. ప్రజలు ఇలాంటివి అర్థం చేసుకోరు. ఇప్పుడు చేపలు పడుతూ జీవిస్తున్నాం. దీనివల్ల వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ. వాళ్ళు మా హోటల్ మూసివేయడంతో కోపంగానే ఉన్నాం. అయితే మూసివేయడానికంటే ముందే వేసవి సెలవుల కోసం ఇక్కడ గదులన్నీ బుక్ అయిపోయాయి. ఇలాంటి ప్రాంతాలను సహజత్వం కోల్పోకుండా కాపాడేందుకు గతంలో మాదిరిగా క్రమబద్ధీకరణ సమయంలో ఎలాంటి గందరగోళం లేకుండా చైనా చర్యలు తీసుకుంటోంది. అయితే ఇదంతా ఆకస్మికంగా చేపడుతోంది. గతంలో మేము పర్యావరణం కంటే ఆర్థిక అభివృద్ధి మీదే ఎక్కువగా దృష్టి పెట్టాం. ఇప్పుడు రెండింటిపైన దృష్టి పెడుతున్నాం. ఒకవేళ ఎర్హై సరస్సు ప్రక్షాళన పూర్తయితే భవిష్యత్తులో ఇక్కడ వ్యాపారం మరింత బాగుంటుంది. ఇక్కడ కొత్తగా వెలిసిన వందలాది హోటళ్ల నుంచి మురుగు నేరుగా ఎర్హై సరస్సులోకి వెళుతోంది. దీంతో అందులో నాచు చేరుతుంది. ప్రభుత్వ కార్మికులు ఇప్పటికీ ఆ నాచును చేతితో తీస్తూనే ఉన్నారు. అయితే హోటళ్లను తెరవడానికి ఎప్పుడు అనుమతిస్తారనేది ఇంకా తెలియడం లేదు. అప్పటిదాకా ఈ పట్టణ ప్రజలకు ఉపాధి కష్టాలు తప్పేలా లేవు. మనం ఇప్పుడు ఒక చిన్న ఆట గురించి చెప్పుకోబోతున్నాం, కానీ ఇది పెద్దలకు కుదిర్చే పళ్ళంటే ఇష్టం లేని అమ్మాయిల్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన ఆట. మీరు అనుకుంటున్నట్టుగానే అలా ఆలోచించే యువతే ఈ ఆటను తయారు చేసింది. మొదట్లో ఈ ఆటను, దాన్ని తయారు చేసిన యువతిని అంతా వింతగా చూశారు, కానీ ఇప్పుడు అది బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఏమిటా ఆట, ఆడేది ఎక్కడ? నా పేరు నష్రా బలగంవాలా. నా వయసు 24 ఏళ్ళు. నాకు వివిధ రకాల ఆటల తయారీలో మంచి అనుభవం ఉంది. నేను తయారు చేసిన కొత్త ఆట పేరు అరేంజ్డ్. నాకు మొదటి నుంచి పెద్దలు కుదిర్చిన పెళ్ళంటేనే చిరాకు. దాన్ని తప్పించుకునేందుకు చాలా వేషాలు వేసేదాన్ని. ఎవరైనా చుట్టాలు నాకు పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలని వచ్చినప్పుడు కావాలనే ఓ నకిలీ నిశ్చితార్థ పొంగరాన్ని తగిలించుకునేదాన్ని. దాంతో వాళ్ళు ఆ ఊసే ఎత్తేవాళ్ళు కాదు. నా అనుభవాల ప్రేరణతోనే ఈ బోర్డు గేమ్ తయారు చేశాను. పాకిస్తాన్లో ఎప్పటి నుంచో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. అబ్బాయిలకు కట్నం ఇవ్వడం, అమ్మాయిలు అబ్బాయిలు స్నేహితుల్లా ఉండకూడదనడం, ఇలాంటివన్నింటి జాబితా తయారు చేసుకున్నాను. దాన్ని ఆధారం చేసుకునే ఈ ఆటను తయారు చేశా. ఎవరైతే చుట్టాలు తెచ్చే పెళ్లి సంబంధాల గోల నుంచి తప్పించుకోవాలనుకుంటారో వాళ్ళు ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఆడొచ్చు. ఈ ఆట ఆడాలనుకుంటే ముందు ప్రతి ఒక్కరూ ఈ డెక్లోంచి ఒక కార్డును ఎంచుకోవాలి. అందులో మీరు పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని రాసి ఉంటే మీకు పెళ్లి సంబంధం తేవాలనుకున్న ఆంటీ మిమ్మల్ని వదిలేయాలి. ఇలా ఆడుతూ ఆంటీల ప్రతిపాదన నుంచి తప్పించుకుంటూ వెళ్ళాలి. ఆడే వాళ్లలో ఒకరు ఆంటీ పాత్ర పోషించాలి. ఆంటీ దగ్గరున్న కార్డులన్నీ మిమ్మల్ని ఎలాగైనా పెద్దలు కుదిర్చిన పెళ్లికి ఒప్పించాలనే ఉద్దేశంతో ఉంటాయి. అందులో ఫెయిర్నెస్ క్రీములు వాడుతున్నారన్న కార్డు తీశారా, మీరు శ్రీమతి అనిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నమాట. వెంటనే ఆంటీ మిమ్మల్ని పెళ్లి ఉచ్చులోకి లాగేందుకు గాలమేస్తుంది. నేను ఈ ఆటను తయారు చేసినప్పుడు ఇంత వైరల్ అవుతుంది అనుకోలేదు. అటు ఇండియాలోని ఇటు పాకిస్తాన్లోని అమ్మాయిలంతా ఈ గేమ్ అంటే బాగా ఇష్టపడుతున్నారు. వాళ్ళ వ్యక్తిగత సమస్యల్ని నాతో పంచుకుంటున్నారు. కొంతమంది నా గేమ్ను కొనుక్కుని వాళ్ళ తల్లిదండ్రులతో ఆడాలనుకుంటున్నారు. అప్పుడైనా తమ బాధ అర్థమవుతుందన్నది వాళ్ళ నమ్మకం. ఇక నా పెళ్లి విషయం అంటారా, భవిష్యత్తే నిర్ణయిస్తుంది. ఇప్పటికైతే పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఏమో వచ్చే 3-4 ఏళ్లలో జరగచ్చేమో. నాకు నచ్చిన వ్యక్తి కలిస్తే అప్పుడు జరుగుతుంది. ఇక పెద్దలు కుదిర్చే పెళ్ళంటారా, అది జరగని పని. పాత విలువల స్థానంలో కొత్త మార్పులు అనివార్యమే కదా. సంప్రదాయ గల్ఫ్ దేశం అయిన ఖతార్లోని 31 ఏళ్ల మరియం అల్ సుబయి గుర్రపు స్వారీ చేస్తూ ఆ దేశ ఆచారాలను, మగవారి ఆధిపత్యాన్ని అధిగమించి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమె తలకు స్కార్ఫ్ ధరించకుండా టీవీలో కనిపించడం అక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సమాజం ఆశించే విధంగా ఉండాల్సిన అవసరం తనకు లేదంటోంది. తనకు ఒక వ్యాపారవేత్తగా స్థిరపడాలనుందని చెప్తోంది. ఖతార్ లాంటి దేశంలో ఒక అథ్లెట్ను గుర్తించరు అని ఈ జాకీ చెప్తున్నారు. ఫరారీలో ఉన్న నిందితులు న్యూస్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడంపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తి సంధించిన వ్యంగ్యాస్త్రం కార్టూన్ టైమ్.
ఇక ఇప్పుడు ఈనాటి ప్రధాన వార్తను మరొకసారి చూద్దాం. లాస్ వేగస్ ఘటనపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 59 ప్రాణాలు తీసిన నిందితుడు పిచ్చిపట్టిన ఉన్మాదని వ్యాఖ్యానించారు. గన్ లాస్ విషయాన్ని కూడా ప్రస్తావించిన ట్రంప్ ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారే తప్ప ఆ అంశాన్ని పెద్దగా పొడిగించలేదు. మరోవైపు 64 ఫెడాక్ ఎందుకు కాల్పులు జరపడిన విషయంపై విస్తరణ కొనసాగుతోంది. ఇవి ఈనాటి బీబీసీ ప్రపంచం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.